మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో కురువి మండలంలోని నేరడ అయ్యగారిపల్లి కురువి సొసైటీ బ్యాంకులో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రెడ్డి నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డి నాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులను మరిచి ఇబ్బందులు గురిచేసినా రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రైతులు వరిధాన్యాన్ని కొంటుందని అన్నారు. అనంతరం అయ్యగారిపల్లి కార్యగ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కేంద్రాన్ని 30 డబుల్ బెడ్రూమ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని వారికి జీవన బృతి కింద ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు తోటలాలయ్య, మహబూద్ మార్కెట్ చైర్మన్ ఉమా, జిల్లా నాయకులు పిచ్చిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రవి నాయక్, వైస్ ఎంపీపీ దొంగిరి నర్సయ్య, నేరడి సర్పంచ్ శ్రీనివాసాచారి, అయ్యగారిపల్లి సర్పంచ్ జోష్న వెంకటరెడ్డి, నూతక్కి నరసింహారావు టెంపుల్ చైర్మన్ రాము నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు భాస్కర్ పాల్గొన్నారు. జై తెలంగాణ. రెడ్డి నాయకత్వం.